అందరికీ నమస్కారం. ఇది మీ తెలుగు టెక్. సో మనం నిన్న చూసారంటే రెడ్మీ కే ట్వంటీ యొక్క అన్బాక్సింగ్ అండ్ ఓవర్ వ్యూ వచ్చి చేసాము. సో మీరు చూడలేదంటే నేను వచ్చి ఇక్కడ కాల్ ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. సో అందరికీ చూసారంటే ఒక డౌట్ ఉంది, ఈ రెడ్మీ కే ట్వంటీ ప్రోలో మనకి డిస్ప్లే ఇష్యూ ఉందా, టచ్ ఇష్యూ ఉందా అని. అవునండి, లాస్ట్ ఇయర్ వచ్చి మనకి షామి వచ్చి పోకో ఎఫ్ వన్ లాంచ్ చేసినప్పుడు మనకి ఫస్ట్ బ్యాచ్లో అంతా చూసారంటే ఒక స్క్రీన్ ఇష్యూ వచ్చి ఉండింది, స్క్రీన్ బ్లీడింగ్ అని చెప్పొచ్చు. అది ఎలా ఈసారి చూసారంటే అందరు చెప్తున్నారు ఈ ఫోన్స్లో వచ్చి ఒక టచ్ జిటరింగ్ ఇష్యూ ఉంది, వీళ్ళు వచ్చి కాస్ట్ కటింగ్ చేశారని చెప్పి చాలా మంది చెప్తున్నారు. సో ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే, నా దగ్గర ఇంకా చూసారంటే రెండు ఆమ్లెడ్ ఉండే ఫోన్స్ వచ్చింది, వన్ ప్లస్ సిక్స్ ఉంది, తర్వాత చూసారంటే టెక్నో ఫ్యాంటమ్ 9 ఉంది. సో ఆ రెండు ఫోన్స్ పెట్టుకొని మొత్తంగా మూడు ఫోన్స్ కంపేర్ చేసి ఈ ఇష్యూ ఉందా లేదా అని చెప్పి మనం తేల్చబోతున్నాం. సో రాండి స్టార్ట్ చేద్దాం. ఓకే గాయస్, మీరు చూడొచ్చు మనకి త్రీ ఫోన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ లో ఉండే చూసారంటే మనకి టెక్నో ఫ్యాంటమ్ 9 పైన ఉండేది వన్ ప్లస్ సిక్స్, రైట్ హ్యాండ్ సైడ్ ఉండేది చూసారంటే మనకి మన రెడ్మీ K20. సో ఫస్ట్ చూసారంటే మన టెక్నో ఫ్యాంటమ్ 9 వచ్చి ట్రై చేస్తాం. సో ఇప్పుడు వచ్చి మనం టెక్నో ఫ్యాంటమ్ 9 వచ్చి ట్రై చేస్తున్నాం. సో ఈ చూసారంటే మల్టీ టచ్ యాప్లో వచ్చి మనం ట్రై చేస్తున్నాం. సో మీరు చూడొచ్చు టెక్నో ఫ్యాంటమ్ 9 కూడా రైట్ హ్యాండ్ సైడ్ లో వచ్చి మనకి స్లైడ్ గా మూవ్మెంట్ ఖచ్చితంగా ఉంది. సో దాన్నే చూసారంటే మనం జిట్టర్ ఇష్యూ చదువుతాం. ఇప్పుడు వచ్చి మనం వన్ ప్లస్ సిక్స్ లో వచ్చి ట్రై చేస్తాం. సో వన్ ప్లస్ సిక్స్ లో చూసారంటే మనకి అంతగా వచ్చి మూవ్మెంటే లేదని చెప్పాలి. సో జిట్టర్ ఇష్యూ లేదంటే మనం ఇంకోసారి వచ్చి ట్రై చేసి చూస్తాం. ఇప్పుడు చూసారంటే మనకి ఆ వన్ అండ్ టూ చూసారంటే అట్లనే మనకుంది, త్రీ మనకు మూవ్ అవుతాను కానీ బట్ వన్ అండ్ టూ వచ్చి మనకి మూవ్ అవ్వటమే లేదు. సో వన్ ప్లస్ టూలో చూసారంటే ఫస్ట్ అటెంప్ట్లో మనకి మూవ్ అవ్వనే లేదు. ఇప్పుడు చూసారంటే మనం నెక్స్ట్ K20 ప్రోలో వచ్చి ఇదే టెస్ట్ వచ్చి చేసి చూస్తాం. సో ఇప్పుడు చూసారంటే మన దగ్గర K20 ప్రో ఉంది. సో అదేలా చూసారంటే మనం అదే మల్టీ టచ్ యాప్లో వచ్చి టెస్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు K20 ప్రోలో చూసారంటే మనకి కొంచెం ఆడుతుంది. సో దాన్నే చూసారంటే జిట్టర్ ఇష్యూ అని చెప్పి మనం చెప్తాము. సో మీరు చూడొచ్చు మనకి వన్ వచ్చి ఆడుతుంది, నెక్స్ట్ చూసారంటే మనకి టూ కూడా లైట్ గా ఆడుతుంది, దాన్ని చూసారంటే మనం జిట్టర్ ఇష్యూ అని చెప్పి చెప్తాము. సో ఇది K20 లో మాత్రం కాదండి, మీకు ప్రోలో ఉంటుంది, వన్ ప్లస్ సిక్స్ లో ఉంటుంది, వన్ ప్లస్ సిక్స్ టీలో ఉంటుంది, ఆల్మోస్ట్ చూసారంటే చాలా ఆమ్లెట్ ఫోన్స్ లో వచ్చి ఈ జిట్టర్ ఇష్యూ వచ్చి మనకు ఉంటుంది. సో మీకు ఐపీఎస్ ఎల్సీడీ ప్యానల్స్ లో జిట్టర్ ఇష్యూ వచ్చి ఉండదు, బట్ ఖచ్చితంగా చూసారంటే మీకు ఆమ్లెట్ ప్యానల్స్ లో ఉండే అన్ని ఫోన్స్ లో జిట్టర్ ఇష్యూ వచ్చి 99% వచ్చి మీరు చూడొచ్చు. మన లాస్ట్ టైం చూసారంటే మళ్ళీ ఒకసారి టెక్నో ఫ్యాంటమ్ 9 లో వచ్చి మనం ట్రై చేసి చూస్తాం. నెక్స్ట్ చూసారంటే ఇంకొకసారి వచ్చి మనం వన్ ప్లస్ సిక్స్ లో వచ్చి ట్రై చేసి చూస్తాం. సో వన్ ప్లస్ సిక్స్ లో చూసారంటే మనకి ఫస్ట్ టైం వచ్చి ఎటువంటి ఒక జిట్టర్ ఇష్యూ మనకి కనిపించలేదు, బట్ ఈసారి చూసారంటే మనకు ఒక జిట్టర్ ఇష్యూ వచ్చి స్లైడ్ గా కనిపిస్తుంది. సో మీరు ఇప్పుడు వన్ ప్లస్ సిక్స్ లో వచ్చి మీరు చూడొచ్చు మనకి స్లైడ్ గా చూసారంటే వన్ ప్లస్ సిక్స్లో కొంచెం జిట్టర్ ఇష్యూ వచ్చి మనకి కనిపిస్తుంది. సో మీరు చూడొచ్చు మనకి స్లైడ్గా చూసారంటే జిట్టర్ ఇష్యూ వచ్చి మనకు వచ్చింది. వన్ అండ్ టూలో చూసారంటే మనకి చాలా స్లైడ్గా వన్ ప్లస్ సిక్స్లో కూడా ఇప్పుడు మనకి జిట్టర్ ఇష్యూ వచ్చి కనిపిస్తుంది. సో మన లాస్ట్గా ఒకసారి చూసారంటే K20లో కూడా మనం వచ్చి ట్రై చేసి చూసేస్తాము. సో ఇది ఒక పెద్ద ఇష్యూని అడిగారంటే ఖచ్చితంగా చూసారంటే ఇది ఒక పెద్ద ఇష్యూ అని వచ్చి మనం చెప్పలేము, బట్ ఖచ్చితంగా చూసారంటే ఒక ఇష్యూ ఉంది అని చెప్పాలి. బట్ ఖచ్చితంగా ఇది అన్ని ఆమ్లెట్ ప్యానల్స్లో ఈ ఇష్యూ వచ్చి మనకుంది. సో మీరు చూడొచ్చు మనకి మళ్ళీ చూసారంటే K20లో మనకి స్లైడ్ గా వచ్చి ఆ జిటర్ ఇష్యూ ఖచ్చితంగా ఉంది. ఓకే గాయస్, ఇప్పుడు వచ్చి మీరు చూసుంటారు మీ కళ్ళ ద్వారానే వన్ ప్లస్ సిక్స్ లో కూడా ఈ ఇష్యూ ఉండింది, నెక్స్ట్ చూసారంటే టెక్నో ఫ్యాంటమ్ 9 లో కూడా ఇష్యూ ఉంది, రెడ్మీ K20లో కూడా మనకు వచ్చి ఆ ఇష్యూ ఉంది, K20 ప్రోలో కూడా మనకు వచ్చి ఇష్యూ ఉంది. సో ఇది ఇష్యూ అని అడిగితే ఖచ్చితంగా నేను ఇష్యూ అని చెప్పి చెప్పలేను. ఒక 90 ఆమ్లెట్ ప్యానల్స్ లో ఇది వచ్చి ఖచ్చితంగా ఉంది. నా ఫ్రెండ్ ఒక శాంసంగ్ గ్యాలక్సీ S10 ప్లస్ లో కూడా నేను చెక్ చేశాను, S10 ప్లస్ లో కూడా మనకు వచ్చి ఉండింది. OnePlus 7 ప్రోలో చెక్ చేసాం, బట్ OnePlus 7 ప్రోలో లేదు, బట్ OnePlus 6 లో OnePlus 60 లో ఉంది. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతుందంటే ఇది ఒక ర్యాండమ్ ఇష్యూ అని చెప్పి అర్థమవుతుంది. సో మనకి ఎటువంటి ఒక టచ్ ఇష్యూ అంతా మనకి లేదు. సో ఇది ప్రాబ్లమా అని అడిగితే ఖచ్చితంగా నేను ప్రాబ్లం కాదని చెప్తాను. మీరు ఆలోచించండి, ఎన్నిసార్లు వచ్చి మీరు 10 ఫింగర్స్ పెట్టి ఒకేసారి ఫోన్ యూస్ చేశారు? నేను చూసారంటే ఖచ్చితంగా యూస్ చేసింది లేదు. సరే 10 ఫింగర్స్ వదిలేండి, ఎన్నిసార్లు చూసారంటే మీరు 5 ఫింగర్స్ పెట్టి ఒకేసారి ఫోన్ పెట్టి యూస్ చేశారు? నేను యూస్ చేయలేదు. మాక్సిమంగా చూసారంటే ఒక 2 ఫింగర్స్ లేదంటే 3 ఫింగర్స్ మాత్రమే పెడతాము. సో ఖచ్చితంగా చూసారంటే ఇది ఒక ఇష్యూనే కాదు. మీరు రెడ్మీ K20 ప్రో పర్చేస్ చేసుకోవాలంటే ఈ ఇష్యూ వల్ల పర్చేస్ చేయను అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఆ డిసిషన్ని మార్చుకోండి. అటువంటి ఒక ఇష్యూనే లేదని చెప్పి నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. సో ఈ వీడియోకి ఇంత వీడియో వస్తే లైక్ చేయండి, నచ్చకపోతే అన్లైక్ చేయండి, ఎవరైనా క్వశ్చన్ కింద కమెంట్ చేయండి, బట్ మర్చిపోకుండా మన తెలుగు టెక్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మంచిది.